గోవిందాయనమః నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఎకిరాల భరద్వాజ గారి శ్రీ సాయిలీలామృతం పుస్తకము 237వ పేజీ కనుక ఒకసారి పరిశీలిస్తే దానిలో సాయిబాబా వలన అతని మహిమ వలన స్వస్థత పొందిన కొందరు రోగులు తాము ఉత్తరాల ద్వారా తమ అనుభవాలు పంచుకుంటున్నట్లుగా వ్రాసి పుస్తకంలో చివరి పేజీలలో ప్రచురించారండి. ఈ రోగులందరూ భక్తులు కూడా కాదండి, వీళ్ళకి అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కొందరు సాయి భక్తులు దయతలిచ్చి సాయిబాబా ఊది ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ రోగుల మీద చల్లడం వల్ల, అలాగే వాళ్ళకి తినిపించడం వల్ల వెంటనే గుండెలో పడిన చిల్లులు మూసుకుపోవడము, అసలు పని చేయకుండా కంప్లీట్గా పాడైపోయిన కిడ్నీలు మళ్ళీ పనిచేయడము, చనిపోయిన వాళ్ళు లేచి బతకడము, ఇలా ఎన్నో విచిత్రమైన సంఘటనలు రాశారండి. మొత్తము చదవలేము కానీ ఉదాహరణకి 2-3 సంఘటనలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ ఎం విజయ్ కుమార్ అనేవారు ఎగ్రాల భరద్వాజ్ గారికి ఉత్తరం రాశాడట. మా బంధువు డాక్టర్ కేవి సాయి లండన్లో 14 సంవత్సరాలు వైద్యుడిగా ఉంటున్నాడు. అతడు 1983లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే ఎవరు, ఈ డాక్టర్ గారే స్పృహ తప్పి పడిపోయాడట. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారని ఫోన్ వచ్చింది. మేము ఆర్తితో సాయిని ప్రార్థించాము. మరుసటి రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఎవరికి కల వచ్చింది? ఒక డాక్టర్ ఎవరో ఒక ఆయన అక్కడ లండన్లో పనిచేసే ఆయనకి బాలేక పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ఆయన బంధువులకి, ఆ బంధువులు సాయి భక్తులు, వాళ్ళకి కల వచ్చిందట. ఏం కల వచ్చిందో చూద్దాం. ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిళ్ళు తెరిచారు. అందులోంచి ఒక నల్లని తాచుపాము మా వాడి పురేలో చొరబడి ఒక నల్లటి ముద్దను బయటకు వేసింది. బాబా ఇక భయం లేదు, అవసరమైంది చేశాను అన్నారు. డాక్టర్ రోగి తలలో నుండి పెద్ద వ్రణము తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. అదండి ఆ ఉత్తరం సారాంశము. ఈయన కలొచ్చిందట ఇక్కడ, ఎక్కడో లండన్లో ఉన్న పేషెంట్కి ఈ సాయిబాబా డాక్టర్ అవతారం ఎత్తి ఆపరేషన్ చేసేసి పెద్ద తాజుపాము ఒకటి ఆయన చేతుల్లో నుండి వచ్చి ఆ తాజుపాము ఆ పేషెంట్ పొరి లోపలికి దూరి ఆ తాజుపాము లోపల ఆ పొరిలో అంతా కెలికి పెద్ద నల్లటి ముద్దను బయటకు తీసి సర్జరీ చేసిందట. సాయిబాబా అని ఒక తాజుపాము ఇద్దరు కలిసి లండన్లో ఉన్న పేషెంట్కి సర్జరీ చేసినట్లుగా ఆంధ్రాలో ఉన్న సాయి భక్తుడికి కలొచ్చిందట. అక్కడ నిజంగా అలానే జరిగిందట. ఆ విధంగా ఆ రోగి బతికి బయటపడ్డాడట. ఇది ఈ ఉత్తరం సారాంశం. హోమీ 12 సంవత్సరాల అబ్బాయి అండి, విదేశీయుడు. ఎప్పుడూ బడలెక్కగాను వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతనికి గుండెలో రంధ్రం ఉన్నదని, అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. మే 16, 1976న అమెరికాలోని హోస్టన్ నగరంలో సెంట్ లూక్ ఆసుపత్రిలో చేర్చారు. అతనికి 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ అతడి స్నేహితుడిచ్చిన బాబా పటం పెట్టుకొని ఊది నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటున్నాడు. మే 20 గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ అతనికి మళ్ళీ పరీక్ష చేసి, ఇదెక్కడి అద్భుతం, ఇతని గుండెలోని చిల్లు మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. అదండి ఈ 2వ ఉత్తరం సారాంశం. ఈ అమెరికా అబ్బాయికి అసలు సాయిబాబా ఎవరో తెలియదు, అతడు భక్తుడు కూడా కాదు, పాపం గుండెలో చిల్లు పడిందట. ఇతడు స్నేహితుడు కాయన సాయిబాబా అని భారతదేశంలో ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన ఫోటో అను ఆ బూడిద ఇస్తే అది నోట్లో వేసుకున్న ఫోటో చూశారట. అంతే, ఇక ఆపరేషన్తో పని లేకుండా ఆ గుండెలో చిల్లు మూసుకుపోయిందంట. ఇప్పుడు ఇంకొక కామెడీ ఉత్తరం చదువుతానండి. పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు. సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టర్గా, పోలేరమ్మ నర్సుగా, క్షేత్ర పోలస్వామి కంపౌండర్గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మ భయం లేదు నోరు తెరు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తర్వాత మెలకువ వచ్చింది, నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఈ టాన్సిల్స్ పెరిగిన కోటేశ్వరి అనే అమ్మాయికి పాపం ఆపరేషన్ ఎంతమంది చేశారో చూడండి. ఒక సాయిబాబా వల్ల కాలేదు, సాయిబాబా గారేమో డాక్టరట. ఆయనకి ఈ కత్తులు
కత్తెరలు మందులు దారము ఇంజెక్షన్లు ఇవన్నీ అందించడానికి ఒక నర్సు కావాలి కదా. ఆ నర్సు గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారట, ఆమెను కూడా జాయిన్ చేసేసారు ఈ కథలో. ఈ కంపౌండర్ ఒక ఆయన కావాలిగా, ఆ కంపౌండర్ట క్షేత్ర పోలస్వామి అంటే పోదురాజు అంటాం కదా మనము, ఆయన అన్నమాట. ఆయన కంపౌండర్ అయిపోయాడు ఇప్పుడు. ఒక సాయిబాబానే కాకుండా సాయిబాబాతో పాటు పోలేరమ్మ అమ్మవారి నర్సు, క్షేత్రపోలస్వామి కంపౌండరు, ముగ్గురు కలిసి ఎట్టకేలకి ఆ అమ్మాయికి కళ్ళలో ఆపరేషన్ చేశారట. లేచి చూసరికి టాన్సిల్స్ లేవటండి. అది ఆ ఉత్తరం సారాంశం. ఇంకా కొన్ని ఉత్తరాలు సంక్షిప్తంగా చెప్తానండి, మొత్తము చదవట్లేదు. ఒక అబ్బాయికి పోలియో అట, 10 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయికి ఈ సాయిబాబా కళ్ళలో కనిపించాడట, అంతే. పోలియో నయమైపోయి పోయిన కాలు వచ్చేసి నడవడం మొదలుపెట్టాడట. అలాగే ఇంకొక అతనికి ఈఎస్ సానీ అనే ఒక బొంబాయి అతను కట్టండి, గుండె జబ్బు చేస్తే లండన్లో హాస్పిటల్లో ఆపరేషన్ జరిపించారట. హాస్పిటల్లో ఆపరేషను సక్సెస్ అవ్వకపోగా విఫలమయ్యి 20 రోజులకి అతను స్పృహ తప్పి 6 రోజులు కోమాలో ఉన్నాడట. 6 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. డాక్టర్లకు బతకరు, అనవసరం అనేసేసి చెప్పారట. చెప్పినా కూడా ఆయన భార్య ఎంతో నమ్మకంతో ఈ సాయిబాబా ఊది తీసుకొచ్చి ఆ భర్త మీద అలా చల్లేసి వెళ్ళిపోయిందంట. అంతే, వెంటనే ఆ కోమాలోకి వెళ్ళిన వ్యక్తి లేచి కూర్చున్నాడట. అలాగే ఆ గుండె ఆపరేషన్ కూడా దాని అంతర్గానే సక్సెస్ అయిపోయిందట. ఇంకొకరు రాసిన ఉత్తరం అండి, వాళ్ళ పాపకట 9 సంవత్సరాలు, ప్రతిరోజు జ్వరం వచ్చి నాడి కూడా బలహీనంగా అయిపోయిందట. వైద్యులు పరీక్షించి ఆ అమ్మాయికి శ్వాస నాళంలో రంధ్రం ఉందని, ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాలి, చేసినా బతుకుతుందో లేదో తెలియదు అని తెలియజేశారట. వెంటనే సాయిబాబా ఊది ఆ బూడిద ఆ అమ్మాయి మీద చల్లి తాగించారట నీళ్ళలో కలిపి. అంతే, వెంటనే శ్వాసనాళంలో ఆ పాప శ్వాసనాళంలో చిల్లు మూసుకుపోయిందట. పరీక్ష చేపిస్తే వైద్యులు అసలు ఏ లోపం లేదు, బ్రహ్మాండంగా ఉంది పాప అని తెలియజేశారట. అంటే నమ్మశక్యం కానీ ఆశ్చర్యకరమైన అతి చిత్ర విచిత్రమైన మహిమలు ఈ పుస్తకం నిండా కోకొళ్ళలుగా ఉన్నాయండి. ప్రతిదీ చదవలేము. అలాగే షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో కూడా ఇలాంటి మహిమలే రాసి ఉంచుతారు. మొత్తం మీద ఏంటంటే ఈ మహిమలన్నీ కూడా ఈ షిరిడి సాయిబాబా పుస్తకం పారాయణం చేసిన తర్వాత, లేదా పారాయణం చేసిన భక్తులు ఎవరైనా ఆ ఊది బూడ తీసుకొచ్చి ఇంకొకళ్ళపైన, అంటే వీళ్ళ రోగి ఎవరైతే ఉంటారో వాళ్ళపైన చల్లడం వలన, లేదంటే ఫోటో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వలన, లేదంటే ఆ ఊది బూడిద నీళ్ళలో కలిపి తాగించడం వలన స్వస్థత పొందుతున్నారట. ఇక ఈ లెక్కన సాయి భక్తులు ఎవ్వరూ కూడా అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కానీ, మాత్రలు మందులు వాడాల్సిన అవసరం కానీ లేదండి. అసలు సాయిబాబాకి భక్తులు కాకుండా మామూలుగా అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయిన రోగుల దగ్గరికి ఈ సాయి భక్తులు వెళ్ళి ఆ ఊది నీళ్ళలో కలిపి నోట్లో పోయడమో, ఆ ఫోటో దగ్గరించడమో, లేదంటే ఈ సాయిబాబా చరిత్రలో ఒక అధ్యాయం పారాయణం చేయడమో, ఇలాంటివి చేస్తూ ఉంటేనే గుండెల్లో చిల్లులు మూసుకుపోయి, శ్వాసనాళాల్లో చిల్లులు మూసుకుపోయి పాడైపోయిన, డయాలసిస్ చేయడానికి కూడా పనికిరాని మూత్రపిండాలు మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టి ఉబ్బసం వ్యాధి కుదురుకొని ఇట్లాగా టాన్సిల్స్ పోయి ఇలాగ ఎన్నో మహిమలు జరిగి ఆరోగ్యం బాగుపడుతూ ఉంది. ఇక సాయి భక్తులు నిశ్చింతంగా ఉండొచ్చండి. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటేనండి, మరి మొన్న కరోనా వచ్చినప్పుడు ఈ సాయి భక్తులు చాలామంది చనిపోయారు. సాయిబాబా దేవాలయాల్లో పనిచేసే పూజారులు కూడా చాలామంది చనిపోయారండి. షిరిడి సంస్థానంలో పనిచేసే ఉద్యోగులు చాలామంది చనిపోయారు. ఆ షిరిడి అనే ఊరిలో నివాసం ఉండే సాయి భక్తులు చాలామంది చనిపోయారు. మరి వాళ్ళకి ఇవన్నీ తెలియదేమో. బహుశా ఈ సాయిబాబా ఊది నీళ్ళలో కలుపుకొని నోట్లు వేసుకుంటే మరి కరోనా తగ్గిపోవాలి కదా. లేదంటే ఈ సాయి చరిత్ర ఒక అధ్యాయం పారాయణం చేసినా కూడా ఈ కరోనా ఇలాంటి రోగాలు, ఈ వైరస్లు మొత్తం శరీరంలో ఎక్కడికక్కడ చచ్చి పడిపోవాలి. మరి సాయి భక్తులకి ఈ విషయం తెలియలేదా? లేదంటే ఈ సాయిబాబా ఊది, లేదంటే సాయిబాబా పుస్తకము, సాయిబాబా మహిమలు కరోనా అప్పుడు పనిచేయలేదా? అచ్చంగా క్రైస్తవులు కూడా ఇలాంటి పనులు చేస్తారండి. మతాలు మార్చడానికి వాడి దగ్గర ఒక టెక్నిక్, ఆ బైబిల్ చదవడం వలన, ప్రార్థనలు చేసి ఆయిలు అది రాయడం వలన కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు, అసలు ప్రాణాలే పోయిన వాళ్ళకి తిరిగి ప్రాణాలు, ఏ పోయిన వాళ్ళకి అవి తిరిగి వచ్చేస్తాయండి. అంతేకాకుండా ఎయిడ్స్, క్యాన్సరు ఇలాంటి పెద్ద పెద్ద మహమ్మారి రోగాలు కూడా ఆయిల్ రాసుకొని ప్రార్థన చేయడం వల్ల తగ్గుతాయి వాళ్ళకి.
కానీ మన కరోనా వచ్చినప్పుడు మాత్రము మరి చాలామంది క్రైస్తవులు విశ్వాసులు పాస్టర్లు ఫాదర్లు చాలామంది చనిపోయారు. మరి అప్పుడు ఈ ఆయిలు ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా కరోనా దగ్గర అప్లై అవ్వలేదు కాబోలు. ఈ సాయిమతం వాళ్ళ ప్రచారము క్రైస్తవుల ప్రచారము రెండు కూడా ఒకే రకంగా ఉంటాయండి. ఆయిల్ రాసుకొని ప్రార్థన చేస్తే క్రైస్తవులకు ఈ ఊది బూడిద నోట్లో వేసుకొని ఆ సాయిబాబా ఫోటోకు దండం పెట్టుకోవడము ఆ సాయిబాబా పుస్తకం చదువుకోవడమో చేస్తే ఈ సాయి మతస్థులకి పెద్ద పెద్ద మహమ్మారి రోగాలు కూడా చిటికలో తగ్గిపోతాయట. సరే, సాయిబాబా గారు బతుకున్నప్పుడు జరిగిన లీలలన్నో రెండింటిని ఈ షిరిడీ సంస్థానం వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో నుండి ఒకసారి చూద్దామండి. ఒకటి, షిరిడీ సంస్థానం వాళ్ళ పుస్తకంలో 34వ అధ్యాయము 259వ పేజీలో బొంబాయి మహిళ అనే ఒక ఆమె కథ ఉంటుందండి. ఈమె గురించి నేను ఇంతకుముందు చేసిన ఒక వీడియోలో కూడా చెప్పాను. సరే, ఒక్కసారి ఈ కథ సంక్షిప్తంగా వివరిస్తానండి. సరే, ఒక బొంబాయి స్త్రీ ఒక ఆమెకి ప్రతిసారి గర్భవతి అయ్యి డెలివరీ అయిన తర్వాత చనిపోయిన శిశువు ప్రసవిస్తుందట. ప్రతిసారి అలాగే జరుగుతుంది ఆమెకు. సరే, ఆమెకేమో పాపము సంతానం ఇలాగా చనిపోతూ ఉంటే భయపడి ఆమెకేమీ తోచకుండా ఉంటే ఒక షిరిడీ సాయిబాబా భక్తుడు ఈమె ఈసారి గర్భవతి ప్రసవించే టైంకి షిరిడి తీసుకుని వెళ్ళి సాయిబాబా గారి సమక్షంలో ఉంచితే ఈమెకు ఈసారి ప్రసవించినప్పుడు ఆ శిశువు చనిపోకుండా తేలిగ్గా ప్రసవమై సంతానం కలుగుతుందని సలహా ఇస్తే సరే ఆమె ఆ భర్త మరలా ఒకసారి గర్భవతి అయినప్పుడు ఆ గర్భవతిని ఆ భర్త షిరిడి తీసుకెళ్తాడండి. ఆమె గర్భవతిగా ఉన్నంత కాలము కూడా షిరిడిలో ఈ సాయిబాబా సమక్షంలో ఉండి సాయిబాబాను పూజించి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. ఈ సాయిబాబా గారికి సేవ చేసే ఆ గర్భవతి సేవ చేసినందుకు సంపూర్ణమైన ఫలం పొందిందట. ఏం ఫలం అయి ఉండాలి? ఈమె సమస్య, గర్భవతి అయిన ప్రతిసారి ప్రసవించే టైంకి గర్భంలో నుండి మృత శిశువు బయటకు వస్తుంది, అంటే శిశువు చనిపోయి బయటపడుతుందన్నమాట. అది సమస్య. ఇక్కడ ఈమె సాయిబాబాకి సేవ చేసి సంపూర్ణ ఫలమును పొందిందట. అంటే ఏం ఫలం అయి ఉండాలి? ఈసారి ఈమె డెలివరీ అయినప్పుడు ఆ శిశువు చనిపోకుండా జీవించిన శిశువు పుట్టాలి. అదే కదా మరి ఫలానికి పరమార్థము. నెలలు నిండిపోయిన తర్వాత షిరిడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఆమెకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే ఆమె మిగుల బాధపడెను. ఆ ఏమీ చేయటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళల్లో కలిపి ఇచ్చిరి. 5 నిమిషంలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేకుండా ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. అది బాబాగారు జీవించి ఉన్నప్పుడు సంతానం కోరి ప్రతిసారి కూడా గర్భం నిలవకుండా చనిపోయిన బిడ్డ కలుగుతుంది నాకు అని, ఈసారైనా సరే జీవించి ఉన్న బిడ్డ పుట్టాలి అని మరలా గర్భవతి అయినప్పుడు ఆ స్త్రీ తన భర్తను తీసుకొని షిరిడి వెళ్ళి ఆ గర్భవతి సాయిబాబాకి ఎంతో సేవ చేసి ఫలమును పొంది ప్రసవ వేళకి తమ ఊరికి తిరిగి వచ్చి మళ్ళా ప్రసవించేటప్పుడు ఈ సాయిబాబాని స్మరించి ఆ ఫోటో ముందు పెట్టుకొని ఆ ఊది నీళ్లు తాగినా కూడా చనిపోయిన శిశువు ప్రసవిస్తే అది ఆవిడ దురదృష్టమా అని రాసిపడేశారు ఇందులో. మరి ఈ రోజుల్లో కలలోనే కల్పించి వైద్యం చేసి ఆపరేషన్లు చేసే సాయిబాబా మరి అంత కష్టపడి గర్భవతి షిరిడి వచ్చి సేవ చేసి ఫలమును పొందితే ఆమెకు మరలా కనీసం జీవించి ఉన్న శిశువు ఇక్కడ పుట్టలేదండి. చనిపోయిన మృత శిశువే మరలా పుట్టింది. ఇదే షిరిడి వాళ్ళ పుస్తకంలో 312వ పేజీ అండి 42వ అధ్యాయంలో ఈ తాతయ్యకి ఆరోగ్యం బాగాలేదట. ఈ తాతయ్య అనే అతను షిరిడి సాయిబాబాకు మొదటి నుండి కూడా చాలా క్లోజ్గా ఉండి సేవ చేసిన అతను. అతని తల్లి కూడా ఇతనికి సేవ చేసింది. ప్రత్యేకించి తాతయ్య ఎవరు లేనప్పుడు షిరిడి సాయిబాబాని మామ అని పిలిచేవాడు. అంతటి బంధుత్వం ఉంది వీళ్ళిద్దరికీ కూడా. ఆయనకు అనారోగ్యం అట. మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు సొంత మేనలుడు ఈయన. ఇతను కావాలంటే రక్షించవచ్చు, ఊది ప్రసాదం ఇవ్వచ్చు. ఇక్కడ ఏమి జరగలేదని రాశారండి. ఏమీ జరగలేదు, తాతయ్యకు అనారోగ్యంగా ఉందంట. ఇప్పుడు నేను చనిపోయి తాతయ్యకు ప్రాణదానం చేస్తే తాతయ్య బతుకుతాడు. తాతయ్య బతకాలంటే నేను చనిపోవాలి, అందుకని నేను చనిపోతున్నాను అని చెప్పి షిరిడి సాయిబాబా తాతయ్య కోసం చనిపోయాడు. ఇతను చనిపోయిన తర్వాత తాతయ్యకు ఆరోగ్యం బాగాయి, అతడు బతికి బాగున్నాడు అనేసి ఈ పుస్తకంలో ఇతని కథ సారాంశం.
అంటే ఇక్కడ మనమేమనుకోవాలంటే ఈ షిరిడీ సాయిబాబా అనే ఆయనకు అసలు మరణమే లేదు, చావు అన్నది లేదు. కానీ అతను ఇంకొక తాతయ్య అనే అతను తన భక్తుడిని బతికించడం కోసము తన రోగం ఈతను తీసుకొని ఈతను చనిపోయాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సినిమాల్లో కూడా అలాగే చూపించారండి, పుస్తకంలో కూడా ఇలాగే రాసేశారు. ఇప్పుడు ఈ తాతయ్యకి అనారోగ్యం అనుకోండి, తాతయ్య గురించి ఈ సాయిబాబాకి చనిపోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఆ ఊది ఏదో ఆ ధోనిలో ఉండే బూడిద నీళ్ళగా కనిపించి తాతయ్య కూడా తాగిస్తే వెంటనే తగ్గిపోతుంది కదా. ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళకి, లండన్లో ఉండే వాళ్ళకి ఆ ఊది తాగించటమే. ఆ సాయిబాబా ఫోటో ఎదురు పెట్టుకున్నందుకే ఎవరో సాయి భక్తుడు కాస్త ఆ సాయిబాబా భస్మం తీసుకొచ్చి ఇతను మొహాను బొట్టులాగా పెట్టినందుకే గుండెల్లో చిల్లులు మూసుకుపోయి మూత్రపిండాలు పనిచేసి పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి రోగాలు తగ్గిపోయి ఇంతింత ఆశ్చర్యకరమైన మహిమలు జరుగుతున్నాయే. తనతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్నతను తాతయ్య అంటే అందులోనూ వరుసకు మరలా మేనల్లుడు అవుతాడు. అంటే అతనికి సాయిబాబా ఆశీర్వాదం కానీ సాయిబాబా ఊది కానీ పనిచేయదా? అంటే ఒకసారి ఆలోచించండి, ఈ క్రైస్తవులు ఎలాగైతే జనాలందరూ చేసిన పాపాల కోసము యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన రక్తంతో వీళ్ళ పాపాలన్నీ కడిగేయబడతాయి అని ఒక పిచ్చి పిచ్చి ప్రచారాలు ఎలాగ చేస్తున్నారో, అలాగే ఈ సాయిబాబా పుస్తకంలో కూడా ఇంకొకడు ప్రాణాలను కాపాడటానికి ఈతను చనిపోయాడు, ప్రాణాలు వదిలేశాడు అనేసి బైబిల్ ప్రకారం రాస్తున్నారు. ఈ ఒకళ్ళు బతకడం కోసం ఇంకొకరు చనిపోవడము అని ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి విరుద్ధమండి. 700 శ్లోకాలున్న భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణ పరమాత్మ ఇంకొకళ్ళ రక్తంతో ఇంకొకళ్ళ పాపాలు గడగబడతాయి, ఇంకొకళ్ళు బతకాలంటే ఇంకెవరో చనిపోవాలి ఇలాంటివి ఎక్కడా రాయలేదు. ఇలాంటి పిచ్చి మాటలు భగవద్గీతలో కానీ లేదంటే వేదాలలో ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ కూడా భగవంతుడు చెప్పలేదండి. ఎవరి పాప పుణ్య కర్మలు వాళ్ళే అనుభవించాలి. అలాగే గతంలో తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి విర్రవీగి ఆ తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో భగవంతుని పాదాలు పట్టుకొని శరణాగతి చేసి మంచి మార్గంలో నడిస్తే ఆ కర్మ తీవ్రతని పరమాత్ముడు కొంత తగ్గిస్తాడు. ఇంతవరకే శాస్త్రాల్లో ఉంటుంది. అంతేగాని నా భక్తుడికి ఎవరికైనా అనారోగ్యం వచ్చి మంచంలో పడిపోతే వాడి రోగం నేను తీసుకొని నేను జబ్బుపడి దగ్గుకుంటూ ఆ కర్మంతా నేను అనుభవిస్తాను, నా భక్తుడేమో స్వస్థత పొందుతాడు అని కానీ, లేకపోతే నా భక్తుడికి ఇప్పుడు చావు ముంచుకొస్తుంది కాబట్టి ఆ చావు ఏదో నేను తీసుకొని చనిపోతాను, నా భక్తుడేమో బతుకుతాడు అని కానీ, నా రక్తంతో అందరి పాపాలు కడగబడతాయి, అందరి కోసమే నేను రక్తాలు చిందిస్తున్నాను అని కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడ కూడా వేదవాన్మయంలో ధార్మిక గ్రంథాలలో కనిపించవండి. కేవలము హిందువులు పైన ఒక మతాన్ని రుద్ది హిందువులను ఏమార్చే ప్రయత్నంలో, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలన్నీ రాసి వీటిలో ఎంతోమందికి ఎన్నో రోగాలు నయమైనట్లుగా ఉత్తరాలు రాసినట్లుగా అవన్నీ వాళ్ళు ఈ పుస్తకంలో ప్రచురించినట్లుగా ఏవేవో కథలన్నీ రాసిపడేసి పుస్తకాలను ప్రచురించి హిందువుల్ని ఏమార్చుతున్నారు. బూడిద నీళ్ళలో కలుపుకొని తాగడం వలన రోగాలు నయమయ్యేది నిజమైతే ఇంకా ఎవ్వరూ కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మొన్న కరోనా టైంలో ఎంతమంది కరోనా పేషెంట్లకి ఈ సాయి భక్తులు ఈ ఊది నీళ్ళలో కలిపించి తాగించి కరోనా తగ్గించారో ధైర్యంగా సాయి భక్తులు ముందుకొచ్చి చెప్పండి. కేవలము స్వార్థపరులు తమ సొంత లాభాలు చూసుకొని హిందువులను చెడగొట్టి పిచ్చి పుచ్చి పుస్తకాలన్నీ రాసి హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి గమనించి బాగా ఆలోచించి తర్కబద్ధంగా విచారించుకొని హిందువులు ఇలాంటి మాయల్లో నుండి బయటపడండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.